నృసింహ శిశువ నమ చతుర్భుజం ప్రసన్న వదాంధ్యాయ సర్వజ్ఞోపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు ఒక రాశి గురించి తెలియజేస్తానండి. అదేంటంటే ఈ యొక్క మీనరాశి. మరి మీనరాశిలో జన్మించిన వారికి 2019 సంవత్సరం నుండి వాళ్ళకు ఏ విధమైన అద్భుతాలు జరుగుతాయి మరియు కలిసి వచ్చే సంవత్సరాలు ఏమిటి అనే అంశంపై మనం ఈరోజు చర్చించుకుందాం. మరి ఈ యొక్క మీనరాశి ఏ రాశి అండి? ఇది జలతత్వపు గల రాశి. దీనికి అధిపతి గురువు. మరి గురువు 2019 సంవత్సరం నుండి వీళ్ళకు కొంత మార్పును చేర్పును ఇవ్వబోతున్నాడు. 2019, 2020, 2021, 2023, 2024, 2025 సంవత్సరం వరకు కూడా వీళ్ళకు మంచి అద్భుతాలు వీళ్ళ జీవితంలో చోటు చేసుకుంటాయి. మరి మీరు దీనికి చేయాల్సిన ముఖ్య పని ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని సరిపోయే విధంగా సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. మరి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే సంఖ్యాశాస్త్రం ఏంటి? సంఖ్యాశాస్త్రంలో పేరు మార్చుకోవాలంటే కష్టం కదా. మరి ఆధార్ కార్డులలో మార్చుకోవాలా, రేషన్ కార్డులలో మార్చుకోవాలా, అవన్నీ కూడా మార్చుకోవడం ఇబ్బంది కదా. మరి సంఖ్యాశాస్త్రం మార్చుకుంటేనే ఫలితాలు ఇస్తాయా అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ అలాంటిది ఏమి లేదండి. ఈ సంఖ్యాశాస్త్రం అంటే మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరైన అదృష్ట సంఖ్యాబలంలోకి మన పేరును మార్చుకోవాలి. మరి ఒక్కొక్క అక్షరానికి ఇంగ్లీష్ అక్షరమాలలో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఆ యొక్క నెంబర్లు మొత్తం మనం కూడా కూడినట్టయితే ఇటు ఆస్ట్రాలజీ పరంగా ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటే ఇండియన్ జాతకము మరియు విదేశీ పద్ధతి ద్వారా చూసిన జాతకాన్ని ఈ రెండు మనం కంపేర్ చేసుకోవాలి. మరి న్యూమరాలజీ అంటే ఏంటంటే నేను పుట్టిన నంబరు డెస్టినీ నంబరు వీటికి సంబంధించిన సంఖ్యలలో మన పేరు న్యూమరికల్ నంబర్ అనేది కూడా గొప్ప అదృష్ట సంఖ్య అయినట్టయితే తప్పకుండా చాలా చాలా అదృష్టం అనేది కూడా వాళ్ళు. కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని మీరు రెడీగా ఉన్నట్టయితే ఈ 2019 నుండి 25 వరకు మీకు ఏకదాటిగా సమస్యలే ఉండవండి, అంతా సవ్యంగా జరిగిపోతుంది. ఒక 2022 కొంత సమస్యలు అనేది కూడా వాటిల తయారు కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది. అయినా మనం పేరు మార్చుకుంటున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ మీకు తలెత్తవని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.